Hit TV app all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now. స్టిచ్ చేయడం అది చాలా బెస్ట్ థింగ్. ఓకే, సో ఈ అబార్షన్స్ విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువగా వింటూ ఉన్నాం అబార్షన్స్. అంటే ఒకప్పుడు పూర్వకాలంలో చూస్తే 9 మందిని 8 మందిని 7 మందిని అలా కనే పేరెంట్స్ని చూసాము మనం. ఫోర్ ఫాదర్స్ అందరూ కూడా అలాగే ఉన్నారు. ఎంతమంది ఉన్నారంటే ఫ్యామిలీ మెంబర్స్ 7 to 8 మెంబర్స్ అని చెప్తున్నారు. ఇప్పుడు జస్ట్ 1 బేబీకి కూడా ఛాన్స్ లేని పరిస్థితులు, 1 or 2 మెంబర్స్కి కూడా ఛాన్స్ లేని పరిస్థితులు. ఎందుకు అబార్షన్స్ ఎక్కువగా కావడానికి గల రీజన్స్ ఏంటంటారు? అబార్షన్స్ ఎక్కువ కావడానికి ఫస్ట్ 3 నెలల లోపు కావడానికి మెయిన్ కాజన్ ఒకటి జెనెటిక్, జెనెటిక్ అండ్ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్. అవి ఇప్పుడు పూర్వకాలంలో అయితే మనకు 20 ఏళ్ళు పడగానే పెళ్ళిళ్ళు చేసేస్తుండే వాళ్ళు, హెల్తీగా ఉంటుండే. మనకు మెయిన్గా ఫీమేల్స్కి ఏంటి అంటే ఓవా రిలీజ్ అవ్వాలి, మంచి హెల్దీ ఓవా ఉండాలి. మన ఓవా ఏంటంటే మనం అమ్మ కడుపులో ఉన్నప్పుడే మన ఓవా నెంబర్ క్వాంటిటీ అనేది మనకు డెస్టిన్డ్ అయిపోతుంది. అది ప్రతి నెల తగ్గుతూ 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 పోతుంది. అందుకే 30 ఏళ్ళు 35 ఏళ్ళు పైపడిన వాళ్ళకు ఓవా క్వాంటిటీ అనేది తగ్గుతుంది. అదే దాంతోపాటు ఓవా క్వాలిటీ కూడా తగ్గిపోతూ ఉంటుంది. అందుకే మనకు 40 ఏళ్ళు 45 ఏళ్ళు రాగానే మెనోపాస్ వచ్చేస్తుంది కదా, ఆ ఓవా క్వాంటిటీ అంతా తగ్గిపోవడం వల్ల అనమాట ఇవన్నీ. సో ఈ మధ్యకాలంలో లేట్గా మనకు లేట్ మ్యారేజెస్ అయ్యేసరికి ఇంకా అన్హెల్దీ లైఫ్ స్టైల్స్, ఎందుకంటే చాలామంది సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోతుంది, హెల్దీ డైట్ తీసుకోవట్లేదు, లాట్స్ ఆఫ్ జంక్ ఇంక్లూడ్ అయిపోతుంది ఫుడ్లో. ఇవన్నిటి వల్ల ఓవర్ క్వాలిటీ అనేది దెబ్బతింటుంది. లేట్ మ్యారేజెస్ వల్ల ఫస్ట్ క్వాంటిటీ అండ్ అలాంగ్ విత్ దిస్ ఫాల్సీ ఏంటిది లైఫ్ స్టైల్ వల్ల క్వాలిటీ కూడా తగ్గిపోతుంది. సో ఈ మధ్య కాలంలో యోగా ఎక్కువగా మనం వింటూ ఉన్నాం చాలా మటుకు. ఇంతకుముందు రెస్ట్ తీసుకోవాలి అనే మాటను ఎక్కువ వినేవాళ్ళం. బిఫోర్ 5-6 ఇయర్స్ బ్యాక్ ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే ఫస్ట్ 4 మంత్స్ రెస్ట్ ఉండాలి, అయితేనే బేబీ హెల్దీగా ఉంటుంది అని. ఇప్పుడు ఏమంటున్నారు, యోగా చేసుకోవాలి, అన్ని ఎక్సర్సైజులు చేసుకోవాలి అనేది ఎక్కువగా వింటూ ఉన్నాం. ఏది కరెక్ట్ అంటారు? ఎక్సర్సైజ్ కరెక్ట్ అంటారా లేదా రెస్ట్ కరెక్ట్ అంటారా? ఎవరికి రెస్ట్ అవసరం అంటారు? అది మనకు ప్రెగ్నెన్సీ అయినా కూడా మనం రోజు చేసే పనులు అయితే చేసుకోవచ్చు. యోగా అనేది చాలా బెటర్, ఎందుకంటే యోగా మనకు లోపటున్న అన్ని హార్మోన్స్ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది, దాన్ని బట్టి హెల్దీ ఉండడానికి చేస్తుంది. రెగ్యులర్ ఎక్సర్సైజ్ అన్నీ చేసుకోవచ్చు. ఓన్లీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత అవాయిడ్ చేయాల్సింది అంటే బరువులు బాగా లేపడం ఒకటి, ఇంకా లాంగ్ జర్నీస్ అదొకటి అవాయిడ్ చేసుకుంటే సరిపోద్ది. మిగతా రోజువారి పనులు, వాకింగ్ అవన్నీ చేయాల్సిందే. రెస్ట్ అనేది ప్రీషియస్ ప్రెగ్నెన్సీ అని కొందరికి అంటాం. అంటే ముందు నుంచి 3-4 అబార్షన్స్ అవ్వడం కానీ, లేకపోతే ప్రీషియస్గా చాలా ఇళ్ళ తర్వాత కన్సీవ్ అయిన వాళ్ళకి కానీ, ఇలాంటి వాళ్ళకి కొంచెం బెడ్ రెస్ట్ ముందు, ఇలానే మీరు సర్వైకల్ స్టిచ్ లెంత్ ఉంది అది అయిన వాళ్ళకి కానీ, ముందు కొంచెం ఏమన్నా హిస్టరీ ఉన్న వాళ్ళకు రెస్ట్ అనేది అడ్వైస్ చేస్తాము. ఇంకా ఫస్ట్ 3 నెలల్లోనే కొందరికి స్పాటింగ్ అనేది, బ్లీడింగ్ అనేది కనపడతా ఉంటుంది అన్నమాట. అది అయిన వాళ్ళకు కూడా మనం రెస్ట్ అడ్వైస్ చేస్తాము.